सूपर स्टार कृष्ण 78వ పుట్టిన రోజు మే 31 అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం లేదు. మరోవైపు గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కృష్ణ తనయుడు స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి ప్రేమ మీద ఎంతో అపారమైనటువంటి విషయాన్ని మనకు షేర్ చేసుకున్నారు. ట్విట్టర్ ఖాతాలో తండ్రి కృష్ణతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్డే నాన్న, నేను ముందుకెళ్లడానికి నాకు అత్యుత్తమైనటువంటి మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు ఊహించినంతగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటానని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తునానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారిపాట మూవీ చేస్తున్నారు. మరి నిజానికి కృష్ణ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల చేయాలనుకున్నారు, కానీ కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్ ప్లస్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపైన నవీన్, ఏర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మరి ఈ సినిమాలో కీర్తి సురేశానికి జోడీగా నటిస్తోంది. మహేష్ బాబు కెరియర్లో 27వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సో ఈ పుట్టినరోజు ఆయనకు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి ఈ నేపథ్యంలో మరి మహేష్ బాబు అలాగే నమ్రత మరి కృష్ణ గారికి ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారట. సరే, కృష్ణ గారికి విజయ నిర్మల గారితో ఉన్నటువంటి జ్ఞాపకార్థాల నిమిత్తం ఆమెతో గడిపినటువంటి మధుర క్షణాలకు సంబంధించిన సినిమా కటింగ్స్ అన్నింటినీ కూడా ఫ్రేమ్గా చేయించి ఒక కలాజ్ని ఆయనకు బహుకరించినట్టుగా సమాచారం. రీసెంట్గానే గత కొద్ది సంవత్సరాల క్రితం విజయ నిర్మల గారు కన్నుమూయడం జరిగింది. ఆమె మరణం తర్వాత కృష్ణ గారు మరింతగా ఒంటరివాడైపోయారు. మొదటి భార్య ఉన్నా కూడా విజయ నిర్మల గారితో ఆయన ప్రేమ నిజంగా అమరమైనదే అంటారు. అందుకే వాళ్ళ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు ఉండవు. ఆదర్శ దంపతులుగా ఉంటారు కృష్ణ, విజయ, నిర్మల. ఈ సందర్భంలో తన పిన్ని గారితో ఉన్నటువంటి జ్ఞాపకాలతో పాటుగా తన తండ్రితో గడిపినటువంటి ఆ మధురానుభూతులకి సంబంధించిన పిక్చర్స్ అన్నింటినీ కూడా తయారు చేయించి వాటిని కొలాజ్గా రూపొందించి మరి కృష్ణ గారికి అందించినట్టు ఆ పిక్చర్ చూసి చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారట కృష్ణ గారు. మొత్తానికి ఒక మధురమైన జ్ఞాపకాన్ని అందించి కృష్ణ గారికి తన మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేశారు మహేష్.